वेलकम टू एबीएन पीआरआर ऑनलाइन क्लासेस ड्यू टू पैंडेमिक सिचुएशन मैं ऑनलाइन क्लासेस स्टार्ट जरिए सो ऑलरेडी वी कंप्लीटेड फर्स्ट सेमेस्टर नाउ टुडे ऑनवर्ड्स वी स्टार्टेड सेकंड सेमेस्टर सेकंड सेमेस्टर मन की फिजिक्स टाइटल वेव ऑप्टिक्स सो सेकंड सेमेस्टर सिलेबस मन वेव ऑप्टिक्स नेर्चुकुंटाम सो फर्स्ट ऑफ ऑल वी गेट द आइडिया ऑफ व्हाट इज मीन्ड बाय ऑप्टिक्स सो ऑप्टिक्स अंटे एंटी अंटे इट इज़ वन ऑफ द ब्रांच ऑफ फिजिक्स डील्स विथ द लाइट सो लाइट गुरिंचि अध्ययनं चेसेदान्नि मनं ऑप्टिक्स अनि चेप्पुकुंटुन्नाम सो इट इज ब्रांच ऑफ फिजिक्स विच डील्स विथ द लाइट इज कॉल्ड ऐज ऑप्टिक्स अनि चेप्पुकुंटुन्नाम सो ऑप्टिक्स लो एंटी अंटे कांति गुरिंचि नेर्चुकुंटाम मनं सो अटुवंटि ऑप्टिक्स नि एवरु डेवलप चेसारु अंटे इब्न हाल हैतम अने अतनु 1286 लो डेवलप चेयडं अनेदि जरिगिंदि सो ऑप्टिक्स वच्चेसि मनकि टू टाइप्स सो नंबर वन इज ज्योमेट्रिकल ऑप्टिक्स नंबर टू इज फिजिकल ऑप्टिक्स सो ज्योमेट्रिकल ऑप्टिक्स इज आल्सो कॉल्ड ऐस रे ऑप्टिक्स अंटे मन इक्कड़ एम नेर्चुकुंटामु अंटे लाइट इन फॉर्मेशन ऑफ रेस सो एला उंटाई अंटे अवि स्ट्रेट लाइन लो ट्रावेल अवुतू उंटाई नन्न सो स्ट्रेट लाइन लो ट्रावेल अवुतू मन की एदैना अब्स्ट्रैक्ट जरिगिते रिफ्लेक्शन अवुतदी लेदा बेंड अवडम अनेदी लाइट योक्क नेचर किंद चेप्पुकुंटू रे ऑप्टिक्स नी नेर्चुकुंटाम सो सेकंड वन इज फिजिकल ऑप्टिक्स इज कॉल्ड ऐस वेव ऑप्टिक्स सो इक्कडेंटी अंटे लाइट हैज द ड्यूअल नेचर सो ड्यूअल नेचर मीन्स इट ऐक्ट्स ऐस पार्टिकल ऐज वेल ऐस वेव सो लाइट नी ड्यूअल नेचर किंद चेप्पुकुंटू सो मनम वेव ऑप्टिक्स नी एक्सप्लेन चेसुकुंटाम फर्स्ट ऑफ ऑल ऑप्टिक्स अनेदी एं चेप्तोंदी अंटे लाइट योक्क बिहेवियर अंड प्रॉपर्टीज नी एक्सप्लेन चेस्तदी नन्न सो लाइट योक्क बिहेवियर दट मीन्स नॉर्मल गा लाइट योक्क बिहेवियर एंटी अंटे रिफ्लेक्शन अंड रिफ्रैक्शन सो वी नो दट रिफ्लेक्शन अंटे मनकि एदैना सर्फेस अनेदी अड्डुपड़ते सो लाइट रे अनेदी ट्रावेल अवुतू आ सर्फेस नी टच चेस्तू मरला मनकि सेम मीडिया गुंडा अंटे ए मीडिया द्वारा अयिते लाइट रे ट्रावेल अय्यिंदो मरला सेम अदे मीडियालोकि लाइट रे अनेदी प्रोपगेट अयिते దాన్ని రిఫ్లెక్షన్ అంటున్నాం సో రిఫ్రాక్షన్ లేదా ట్రాన్స్మిషన్ సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సో మీడియం అనేది చేంజ్ చేసుకుంటుందన్న ఫర్ ఎగ్జాంపుల్ లైట్ రైన్ ఇన్సిడెంట్ చేస్తే త్రూ అవుట్ మీడియం ప్రాపగేట్ అవుతూ మరలా మనకి రిఫ్లెక్షన్ అయితే అంటే మీడియం అనేది చేంజ్ చేసుకుంటూ లైట్ రే అనేది ప్రాపగేట్ అయితే దాన్ని రిఫ్రాక్షన్ లేదా ట్రాన్స్మిషన్ కింద చెప్పుకుంటున్నాం సో రిఫ్లెక్షను ట్రాన్స్మిషను అనేవి మనకి లైట్ యొక్క బిహేవియర్ అని చెప్పుకుంటాం సో లైట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే సో ఇంటర్ఫిరెన్స్ పోలరైజేషన్ డైఫ్రాక్షన్ వీటన్నిటిని కూడా లైట్ యొక్క ప్రాపర్టీస్ కింద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం సో అంటే మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే వేవ్ ఆప్టిక్స్ని లేదా ఫిజికల్ ఆప్టిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం సో మనకు వచ్చిన సిలబస్ వచ్చేసి సో యూనిట్ 1 లో ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ గురించి యూనిట్ 2 లో డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్ యూనిట్ 3 లో పోలరైజేషన్ యూనిట్ 4 లో అబరేషన్స్ ఆన్ ఫైబర్ ఆప్టిక్స్ సో యూనిట్ 5 లో లేజర్స్ అండ్ హోలోగ్రఫీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఇంటర్ఫిరెన్స్ డైఫ్రాక్షన్ పోలరైజేషన్ ఇవి 3 కూడా మనకి లైట్ యొక్క ప్రాపర్టీస్ సో అబరేషన్స్ అంటే సో ఆ లైట్ల వల్ల వచ్చే లోపాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం సో లేజర్స్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోనోక్రోమాటిక్ సోర్స్ హోలోగ్రఫీ 3 డైమెన్షనల్ ఫోటోగ్రఫీ గురించి అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి నేర్చుకుంటాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే ఐఎమ్ డిస్కస్ అబౌట్ ద యూనిట్ 1 ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ యూనిట్ 1కి వచ్చేసి మనకి ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం సో ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ అంటే ఏమిటి అంటే ద మోడిఫికేషన్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంటెన్సిటీ ఇన్ ద రీజన్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫిరెన్స్ అంటే టూ వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయితే సూపర్ ఇంపోజ్ అవగా వచ్చిన ఇంటెన్సిటీని మోడిఫై చేసుకుంటే మనకి వచ్చిన ఇంటెన్సిటీని ఏమంటాము అంటే ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ అని చెప్పుకుంటున్నాం సో ముందు ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ని అర్థం చేసుకోవాలి అంటే సో వీ వాంట్ నో ద సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ సో సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటే ఏమిటి అంటే ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్ ఆఫ్ ద మీడియం యాక్టెడ్ అపాన్ బై ద టూ ఆర్ మోర్ వేవ్స్ సైమల్టేనియస్లీ ఈజ్ ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ సేమ్ పార్టికల్ డ్యూ టు ద ఇండివిజువల్ వేవ్స్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ అదర్స్ సో మనం ఏదైనా ఒక మీడియంని డిస్టర్బ్ చేస్తే మనకి కంటిన్యూస్గా వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి అటువంటి టూ సక్సెసివ్ వేవ్ ట్రావెల్ అయ్యి మనకి మెర్జ్ అయిపోతూ ఉంటే సో లాంగ్
టైం ప్రాపగేట్ అయ్యే కొలిది మనకి వేవ్స్ అనేవి మెర్జ్ అయిపోతాయి. సో ఆ మెర్జ్ అయిన రీజియన్ ఏమంటున్నాము అంటే సూపర్ పొజిషన్ రీజియన్ అంటున్నాం. సో సూపర్ పొజిషన్ రీజియన్లో మనకి టూ వేవ్స్ కూడా ఒకే సింగిల్ వేవ్ డిస్ప్లేస్మెంట్ని ఇస్తాయి. సో ఆ డిస్ప్లేస్మెంట్ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది అంటే డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ ఇండివిజువల్ వేవ్స్. ఆ ఇండివిజువల్ వేవ్స్ కూడా ఏమై ఉండాలి, సింగిల్ సోర్స్ నుంచి వచ్చిన ఇండివిజువల్ వేవ్స్ అయి ఉండాలి. సో ఆ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ వేవ్స్ యొక్క సమ్మేషన్కి రిజల్టెంట్ వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. దట్ ఈజ్ వై ఈక్వల్ టు వై వన్ ప్లస్ వై టూ. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ని కన్సిడర్ చేసుకుంటే డిస్టర్బ్ చేసాం. సో డిస్టర్బ్ చేస్తే మనకి కంటిన్యూస్గా వేవ్స్ అనేవి ప్రాపగేట్ అవుతాయి. సో లాంగ్ వ్యూ చూసుకుంటే మనకి సో ఒకే సింగిల్ రీజియన్ కింద కనిపిస్తూ ఉంటుంది. సో అంటే మనకి టూ వేవ్స్ కూడా మెర్జ్ అయ్యి ఒకే సింగిల్ వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ని ఇస్తున్నాయి. సో ఆ సింగిల్ వేవ్ అంటే ఆ రిజల్టెంట్ వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది అంటే సో ఇండివిజువల్ వేవ్స్ యొక్క డిస్ప్లేస్మెంట్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. సో దట్ ఈజ్ వై ఈక్వల్ టు వై వన్ ప్లస్ వై టూ. సో ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. సో అదే మనం లైట్కి అప్లై చేసుకుంటే సో ఆ సూపర్ పొజిషన్ రీజియన్ అయిన ఇంటెన్సిటీ అనేది మనకి మోడిఫికేషన్ జరిగితే వచ్చిన లైట్ని ఏమంటున్నాము అంటే ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ అని చెప్పుకుంటున్నాం మనం. సో ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ అనేది జరగాలి అంటే మనం ఖచ్చితంగా ఉన్న సోర్స్ ఏమై ఉండాలి అంటే మోనోక్రోమాటిక్ సోర్స్ అయి ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నో ద వాట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ క్రోమాటిక్ సోర్స్ అండ్ మోనోక్రోమాటిక్ సోర్స్. సో క్రోమాటిక్ సోర్స్ అంటే డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉంటాయి, దాన్ని క్రోమాటిక్ సోర్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన రెగ్యులర్ ట్యూబ్ లైట్స్ని క్రోమాటిక్ సోర్స్ని వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ కింద చెప్పుకొచ్చినాం. మోనోక్రోమాటిక్ సోర్స్ అంటే ఏంటి అంటే ఓన్లీ సింగిల్ వేవ్ లెంత్ ఉన్న సోర్స్ని మోనోక్రోమాటిక్ సోర్స్ కింద చెప్పుకుంటాం. సో మోనోక్రోమాటిక్ సోర్స్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే మనకి లేజర్ని మోనోక్రోమాటిక్ సోర్స్ కింద చెప్పుకొచ్చినాను. సో మనకి ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ చెప్పుకున్నాం, దట్ ఈస్ ద మోడిఫికేషన్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంటెన్సిటీ ఇన్ ద రీజన్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫరెన్స్. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంటెన్సిటీ, ఎక్కడైతే టూ వేవ్స్ మనకి సూపర్ ఇంపోజ్ అయ్యి అక్కడ ఇంటెన్సీ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిందో సో దాన్ని మోడిఫికేషన్ చేస్తూ వచ్చిన ప్రిన్సిపల్ని ఏమంటున్నాము అంటే ఇంటర్ఫిరెన్స్ అని చెప్పుకుంటున్నాం. సో అటువంటి ఇంటర్ఫిరెన్స్ జరగాలి అంటే మనకి ముందు మనం ఇచ్చిన సోర్సెస్ అనేవి సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతూ ఉండాలి. సో ఫాలో అవుతూ వచ్చే రిజల్ట్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఏంటి అంటే మనకి వై ఈక్వల్ టు వై వన్ ప్లస్ వై టూ. సో బేసికల్లీ ఇంటర్ఫిరెన్స్ అనేది టూ టైప్స్ కింద డివైడ్ చేసుకుంటాం అన్న. సో నెంబర్ వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అండ్ నెంబర్ టూ ఈజ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయో చూద్దాం. ఇంటర్ఫిరెన్స్ చూసే ముందు మనం ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ని అబ్జర్వ్ చేద్దాం. సోర్స్ కన్సిడర్ చేసుకున్నాను నేను. సో ఆ సోర్స్ని సింగిల్ వేవ్ లెంత్ వచ్చేలాగా స్లిట్ అనేది ప్లేస్ చేసి ప్రాపగేట్ చేసుకుంటున్నాను. సో ఆ సింగిల్ వేవ్ లెంత్ని టూ సోర్సెస్ కింద డివైడ్ చేయడానికి ఒక స్లిట్ ప్లేస్ చేసుకుని టూ పిన్ హోల్స్ ఏర్పరచుకున్నాం మనం. సో ఆ టూ పిన్ హోల్స్ ద్వారా టూ సోర్సెస్ కింద మనకి లైట్ అనేది స్ప్లిట్ అవుతూ ప్రాపగేట్ అవుతుంది. ఆ టూ వేవ్స్ కూడా మనకి సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ సూపర్ ఇంపోజ్ అయిన రీజియన్ ఇచ్చే ఇంటెన్సిటీ మనం ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ కింద చెప్పుకుంటున్నాం. సో ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ మనకి ఆల్టర్నేటివ్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ ఏర్పడతాయి. సో అవి ఎలా వస్తాయి అంటే కన్స్ట్రక్టివ్ అండ్ ఇంటర్ఫిరెన్స్ ద్వారా అండ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ద్వారా ఏర్పడతాయి మనకి. కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఏంటో డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ చెప్పాను నేను ఇంటర్ఫిరెన్స్ అనేది మనకి టూ టైప్స్. నెంబర్ వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, నెంబర్ టూ ఈజ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటే మనకి ఇచ్చిన టూ వేవ్స్ అంటే టూ సోర్సెస్ కూడా మనకి సేమ్ డైరెక్షన్లో ప్రాపగేట్ అయితే సో వచ్చేదాన్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వేవ్ వన్ అనుకుందాం. సో రెడ్ కలర్ ఉన్నదాన్ని వేవ్ టూ అనుకుంటున్నాను అన్న. సో సేమ్ డైరెక్షన్ కాబట్టి మనకి సింగిల్ వేవ్ కిందే కనిపిస్తుంది. జస్ట్ మీకు నేను తెలియడం కోసం టూ కలర్స్ ఇస్తున్నాను. సో ఇట్ ఈస్ ద సింగిల్ వేవ్ కింద మనకి ప్రాపగేట్ అవుతాయి రెండు వేవ్స్ కూడా, బికాజ్ సేమ్ డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతున్నాయి కాబట్టి. సో వచ్చేది ఏంటి అంటే మనకి మాక్సిమం ఇంటెన్సిటీ. సో ఎందుకు అంటే ఇక్కడ క్రస్ట్ మీద క్రస్ట్ ఏర్పడుతోంది, ట్రఫ్ మీద ట్రఫ్ ఏర్పడుతోంది. సో రిజల్టెంట్ వచ్చేది మనకి మాక్సిమం ఇంటెన్సిటీతో వేవ్ అనేది ఫామ్ అవుతుంది అన్న. సో అంటే మనకి ఫైనల్ డిస్ప్లేస్మెంట్ వై ఈక్వల్ టు వై వన్ ప్లస్ వై టూ. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్లో మనకి వచ్చే ఇంటెన్సిటీ ఏంటి అంటే మాక్సిమం ఇంటెన్సిటీ, బ్రైట్గా మనకి ఫ్రింజ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో సెకండ్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. సో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటి అంటే మనకి సో వేవ్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ప్రాపగేట్ అయితే
సో ఇట్ ఈస్ ద వేవ్ వన్, సో ఇట్ ఈస్ ద వేవ్ టూ, ఆపోజిట్ డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతున్నాయి. సో క్రస్ట్ ట్రఫ్ కింద, ట్రఫ్ ఉన్న చోట క్రస్ట్ కింద ప్రాపగేట్ అవుతుంది మనకి. సో ఆపోజిట్ డైరెక్షన్లో ప్రాపగేట్ అయితే మనకు వచ్చేది లెస్ ఇంటెన్సిటీ. సో డార్క్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో వై ఈక్వల్ టు వై వన్ మైనస్ వై టూ. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్లో మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఫామ్ అవుతుంది. హియర్ వై ఈక్వల్ టు వై వన్ ప్లస్ వై టూ. సో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్లో లెస్ ఇంటెన్సిటీ ఫామ్ అవుతుంది మనకి. సో దట్ ఈజ్ వై ఈక్వల్ టు వై వన్ మైనస్ వై టూ. సో ఇట్ ఈస్ ద బేసిక్ ఐడియా అబౌట్ ద ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్. సో ఇంటర్ఫరెన్స్ అంటే మనకి టూ వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయితే ఆ సూపర్ ఇంపోజింగ్ అయిన రీజియన్ దగ్గర వచ్చే మోడిఫికేషన్ ఇంటెన్సిటీనే మనం ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ కింద పిలుచుకుంటున్నాం. సో అటువంటి ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ మనకి టూ టైప్స్, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, సో నెంబర్ టూ ఈజ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగితే మనకి బ్రైట్ ఫ్రింజెస్ అనేది ఏర్పడుతుంది. సో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అనేది జరిగితే మనకి డార్క్ ఫ్రింజ్ అనేది ఏర్పడుతుంది అన్నాం. సో ఇట్ ఈస్ బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్.